కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈయన వయసు 53 సంవత్సరాలు. ఆయన కాంగ్రెస్ లో ఆయన యువనేతనే, ఎందుకంటే ఆయనను అందరూ యువనేత అనే సంబోధిస్తారు. అదేంటి మరి 53 ఏళ్లకు కూడా యువకుడే అనడం ఏంటి అంటారా? సరే, కాసేపు అది పక్కన పెడితే రాహుల్ గాంధీకి 53 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్ళెందుకు కాలేదు. అందరూ ఆయన పెళ్లి ఎప్పుడనేది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే సడన్ గా ఏమైందో కానీ ఆయన మనసు పెళ్లి వైపు మళ్ళిందే. తాను కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిలో ఆశ్చర్యం నింపుతున్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రాయ్ బరేలీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న సమయంలో అభిమానులు పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా త్వరలో చేసుకుంటానని చెప్పడం గమనార్హం. దీంతో రాహుల్ గాంధీ పెళ్లిపై అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే ప్రశ్న గతంలో కూడా ఒక అభిమాని రాహుల్ గాంధీని పెళ్ళెప్పుడని ప్రశ్నించగా మీరే పిల్లను చూడండి అంటూ సమాధానం చెప్పడం విశేషం. దీంతో తొందరలో రాహుల్ పెళ్లి కొడుకు కానున్నాడనే వాదనలు మొదలయ్యాయి. ఆయన పెళ్లి దేశంలోనే సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతగా ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడంపై కూడా చాలా మందికి అనుమానాలున్న మాట నిజమే. అయితే రాహుల్ గాంధీ నుంచి పెళ్లికి రెడీ అనే సంకేతాలు రావడంతో చాలా మంది వధువును చూసే పనిలో పడిపోయారు. కానీ రాహుల్కు నచ్చిన పిల్లని ఇదివరకే చూసుకున్నారని కొందరి వాదన. దీంతో రాహుల్ పెళ్లి ఎంతో గ్రాండ్గా సందడిగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాహుల్ పెళ్లి వైరల్ కావడం సహజమే అంటున్నారు.